Yes, ముందుగా దిశ చూద్దాం. దిశలో వచ్చినటువంటి ప్రధాన వార్త 1,000 కోట్ల స్కామ్. దేంట్లో బతుకమ్మ చీరల స్కీమ్లో భారీ అవినీతి, బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు, సూరత్ B1D నుంచి కిలోల చొప్పున కొనుగోలు, పీనులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం, చీరకు 25 నుంచి 30 వరకు వ్యయం, ప్రభుత్వం నుంచి 200-250 వరకు వసూలు, సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడీ, స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు, స్కామ్ లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు. బతుకమ్మ చీరలు, బతుకమ్మ చీరలను ఎప్పటి నుంచో దీని గురించి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మేము మాట్లాడడం జరిగింది. గదే బతుకమ్మ చీరలు ఇట్లా ఒక్కసారి వాష్ చేయగానే దాని పొట్టిగా అయిపోతుంది. అంటే 6 గజాల చీర ఏదైతే ఉంటుందో 6 గజాలు కాస్త 4 గజాలు అవ్వడం, అంటే అంత చీప్ క్వాలిటీతో చీరలు పంచినారు. అంటే మరి తెలంగాణ ఆడబిడ్డలను అంత చీప్గా చూస్తున్నారా ఏందనేది అర్థం కావట్లేదు. ఏది ఇస్తే అది తీసుకోవాలా? ఏదో ఒకటి వేరే వాళ్ళు అది కూడా ఇస్తలేరు కదా, మీకు ఇదే గతి, గజ తీసుకోండి అన్నట్టు వ్యవహరించినారు. చాలామంది ఇసిరిగొట్టినారు కూడా చాలామంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చీరలు పంచినప్పుడు అది కొన్ని రోజులు, కొన్ని అట్లీస్ట్ ఒక ఏడాదైనా కట్టుకునేటట్టు ఉండాలి కదా. ఒకరోజు కూడా కట్టుకునేటట్టు లేకపోతే మరి ఆ చీరలు ఇచ్చి ఏం లాభం అంటున్నా నేను, అది పెట్టే ఏం లాభం అంటున్నా నేను. ఇందుకు కదా ఇట్లాంటివి చేసి కదా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేది దినదిన గండంగా ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు అన్నారా, ఇంకెవరన్నారని కాదు, సాక్షాత్తు బతుకమ్మ చీరలు తీసుకున్నటువంటి చాలామంది ఆడబిడ్డలే ఏంది చీరలు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏంది చీరలు అని చెప్పి చేసినటువంటి ఇవి ఉన్నాయి. ఇచ్చినవేవో మంచి క్వాలిటీ ఇస్తే, ఇచ్చినవేవో మంచి క్వాలిటీ ఇచ్చి ఉంటే గుర్తుపెట్టుకుంటుండే కదా. అసలు అని అడుగుతా 200 రూపీస్ 300 రూపీస్లో కూడా అద్భుతమైనటువంటి చీరలు వస్తాయి, మంచి మంచి చీరలు వస్తాయి. ఇవ్వాలనుకుంటే ఖాదీ కాటన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇవ్వచ్చు. సో మంచి మంచిది. సో ఇక్కడ మరి ఈ రకంగా ఏం చూడాలా? ఇది కూడా బీఆర్ఎస్ లీడర్ల బినామీలే, బినామీలకు అప్పచెప్పడం, దాంట్లో ఆ బినామీలు కొద్దిగా కమిషన్ నొక్కడం, ఆ నొక్కినవన్నీ బీఆర్ఎస్ పార్టీ మీద కాలు పెట్టడం. అంటే ఎవడేం చేసిన బీఆర్ఎస్ పార్టీకే కదా మరి వచ్చేది చెడ పేరు. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారండి చిన్న చిన్న తప్పులని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చిన్న చిన్న తప్పులు ఎట్లయితాయండి? ఎందుకైతే అండి చిన్న చిన్న తప్పులు? అసలు ఎందుకు చేయాలి చిన్న చిన్న తప్పులు? ప్రజలకి ఎప్పుడైనా సంక్షేమ పథకాలు, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. సంక్షేమ పథకాలలో డబ్బులు నొక్కడము, ప్రజలకి ఇచ్చినటువంటి వాటిల్లో ఎప్పుడైనా సరే స్కాములు చేయొద్దు, కమిషన్లు తినద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు ఏ పార్టీ అయినా కమిషన్ తీసుకుంది పనిచేయదు. ఎందుకు కడతారండి బిల్డింగ్లు? మాటి మాటికి కడతారు, కులగొడతారు, రోడ్లు వేస్తారు, మళ్ళీ పైన వేస్తారు, మళ్ళీ తీస్తారు. ఎందుకు? దాంట్లో జర కమిషన్ మిగులుతుందని. ఆ ఇచ్చే కాంట్రాక్ట్లు కూడా వీళ్ళకి అనుకున్నంగా ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా మార్పు తెచ్చిండా చెప్పండి? తెచ్చిండా? ఈయన కూడా గదే చేస్తున్నాడు, ఇంకా ఘోరంగా చేస్తుండు. మా బాధ ఏంటంటే ఆయన ఇంకా ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ప్రజలకు సంక్షేమ పథకాలలో వేలు పెట్టుడు, ఆ దళిత బంధు, ఈ బతుకమ్మ చీరలు, ఆడబిడ్డలు కట్టుకునే చీరలు, వీటిలలో స్కాములు చేస్తే ఏమవుతుందంటే సార్ జనాలు తూ అని ఉంచుతారు సార్. సో ఎక్కడ చేయాలా, మీకు ఎక్కడ తీసుకోవాలా బ్యాక్ ఎండ్లో అనేది ఒక అవగాహన ఉండాలి. అసలు ఎందుకు తీసుకోవాలా? మీ నియోజకవర్గాల ఫండ్స్ మీకు వస్తాయి, దవి దేని దేనికి ఖర్చు పెట్టినో ఒక క్లారిటీ ఉండదు ఎమ్మెల్యేలు ఆల్రెడీ. మంత్రులకు ఉన్న పోర్ట్ఫోలియోస్ మంత్రులకు ఉంటాయి, టెండర్లు గిండర్లు అని ఏవో ఏదో రకంగా రెవెన్యూ, రియల్ ఎస్టేట్, ఏదో రకంగా మీకు పైసలు వస్తూనే ఉంటాయి రావా? సంక్షేమ పథకాలు ఏదైనా చీరలు ఇస్తున్నప్పుడు ఇటువంటి వ్యవహారాల్లో కేసీఆర్ కిట్లు ఇచ్చారు. దాని వెనకాల ఎవరు? పల్లారాజేశ్వరరెడ్డి అవి తయారీలా టెండర్ ఆయన తీసుకుండు అని చెప్పి గుప్పమనే వార్త, దాంట్లో కొంచెం పిండి కలపడము, ఇవన్నీ ఏంది? సో ప్రజలకు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేది ఇస్తున్నారు, ఆ ఇచ్చేది మంచిగా ఇస్తే మీ బేస్ లెవెల్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కదా.
చాలా స్ట్రాంగ్ అవుతారు కదా. తీసుకునే కాడ తీసుకోండి, ప్రజలకు ఇచ్చే వాటిలో ఎందుకు తీసుకుంటారా? నోటికి కూడా కూడు కూడా ఎందుకు గుంజుకుంటారు? దీనికి సమాధానం ఎవరు చెప్తాడమని బతుకమ్మ చీరలు. నేను అడుగుతున్నాను కాదు, ఎవరైతే బతుకమ్మ చీరలు తీసుకున్నారో వాళ్ళని అడగండి. మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీ ఇంటలో ఎవరు ఎవరి పార్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. సో గ్రౌండ్లోకి వెళ్ళండి, మాట్లాడండి బతుకమ్మ చీరలు తీసుకున్న వాళ్ళకి. ఆ ఇచ్చినప్పుడు కూడా అహంకారంతో ఇవ్వడం, అక్కడ కూడా మళ్ళీ పొగడుతో అహంకారంతో తీసుకోడే తీసుకో లేకపోతే పోవమ్మా అనడము. మా దాంట్లోనే ఉన్నాయి, మా ఛానల్లోనే ఉన్నాయి వీడియోలు. కొంతమంది ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యవహారాలు, బతుకమ్మ చీర అవి ఒకసారి ఉతకగానే అది చిరిగిపోవడము, 6 గజాలు కట్టాల్సిన చీర 5 గజాలు 4 గజాలే ఉండడం, పొట్టిగా అయిపోవడం, కొంగు రాకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి కదా. నిప్పులేందే పొగరాదు, ఏమేం చేసేది ఏందని అందరికీ తెలుసు. అక్కడ కూడా మళ్ళా మీ పార్టీ బినామీలను పెట్టుకొని మళ్ళీ వాళ్ళందులో నొక్కేసి సగం నొక్కేసి ఆ సగం ప్రజలకిచ్చి ఆ ఎటు కాకుండా చిన్న చిన్న చీరలు ఆ ఒంటి మీద కట్టుకునేమన్నా బలంగా కనబడాలి కదా సార్. 1000 కోట్ల స్కామ్ బతుకమ్మ చీరల స్కీమ్లో భారీ అవినీతి, బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు. సూరత్ బీవండి నుంచి కిలోల చెప్పున కొనుగోలు, పీసులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం, చీరకు 25 నుంచి 30 వరకు వ్యయం, ప్రభుత్వం నుంచి 200-250 వరకు వసూలు, సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడీ, స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు, స్కామ్ లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు. ఆ అధికారుల హస్తం కూడా ఉంది దాంట్లో, వాళ్ళకి తెలియని ఏం జరగదు. అందరు దొంగలే చెప్తున్నా కదా, అందరూ దొంగలే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీమ్లో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తుంది. ఈ స్కామ్లో గులాబీ లీడర్ల బినామీలే సూత్రధారులుగా ఉన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు చూపించి ప్రభుత్వానికి అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బతుకమ్మ చీరల స్కీమ్లో అవినీతి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ను బయటపెట్టేందుకు రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. 2170 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు 350 కోట్ల విడుదల చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఇది జరిగింది. చీరల స్కీమ్కు సర్కార్ బ్రేక్, నేతన్నల కోసం కొత్త పథకాలు. సో చీరల స్కీమ్కు సర్కారు బ్రేక్. ఎందుకు బ్రేక్ ఎందుకు వేయాలి? బతుకమ్మ చీరలు వంచడం కాంగ్రెస్కి ఇష్టం లేదా? బీఆర్ఎస్ స్కామ్ చేసింది, మీరు చేయకండి, సవరణలు చేయండి దాన్నే. బీఆర్ఎస్ స్కామ్ చేసిందని చెప్పి మీరు ఆ చీరలు ఆపేస్తున్నారు కదా. ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఆడబిడ్డలకు ఎందుకు ఇవ్వద్దు బతుకమ్మ చీరలు? మార్పు తెస్తామన్నారు కదా, స్కామ్ చేయకుండా దాని చేనేత కార్మికులకు అప్పచెప్పండి. వీళ్ళు ఎట్లనైతే కిలోలు సూరత్ నుంచి కొనుక్కొచ్చినామని చెప్తున్నారో, మీరు సూరత్లోకెళ్ళి కిలోలు కొనుక్కొచ్చి రంగులు దిద్దకండి, రంగులు అద్దకండి. చేనేత కార్మికులు సిరిసిల్లలు ఉన్నారు, చాలామంది చాలా దగ్గరలో ఉన్నారు, పద్మశైలి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తయారు చేసి పెడతారు. అంటే మీరు వచ్చి దాన్ని రద్దు చేయడమా గొప్పతనం కాదు కదా. బతుకమ్మ చీరలు ఇవ్వడం అనేది మంచి కాన్సెప్ట్, కానీ వీళ్ళు అక్కడ స్కామ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది వాళ్ళ బినామీల పేర్ల మీద. అట్లాంటప్పుడు ఆ పథకం దాన్ని మొత్తమే ఆపడం ఎందుకు? ఆ ప్రోగ్రామ్ని సక్రమమైనటువంటి దారిలో నీతితో నిజాయితీతో మీకు ప్రేమ ఉంటే చేనేత కార్మికులకు దీన్ని బతుకమ్మ చీరలు అప్పచెప్పి అక్కడ వాళ్ళు లబ్ధి పొందుతారు, ఇటు బతుకమ్మ చీరలు తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కావాలంటే ఆ బతుకమ్మకి కాంగ్రెస్ బతుకమ్మ అని పెట్టుకోండి, ఓడొద్దన్నాడు. ఇప్పుడు అదే కదా, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కట్టింది మేమెందుకు ఇవ్వాలి, లేకపోతే ఇదెందుకు ఇవ్వాలి అదెందుకు ఇవ్వాలని వీళ్ళ మధ్యలో ఎవడయ్యా ఇబ్బంది పడేదంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎవడు బాధపడతాడు? సామాన్య ప్రజలే బాధపడతారు. మీరు ఏసీలలో కూర్చుంటారు, వెనకపోండి మాట్లాడుకోరా. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకోవట్లేరా?
మంత్రులు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటలేరంటారా, పైకి పైకే కొట్లాడతారండి, వెనకాల అన్ని హమీ తుమి ఏకే అన్నీ నడుస్తాయి, మస్తు నడుస్తాయి. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళని ఎవడు కాపాడాలా, ఎవడు కాపాడాలా? ఆల్రెడీ కాళేశ్వరంకి సంబంధించిన సెటిల్మెంట్లు అయిపోయినాయి, అందుకే అవి ఇట్లా నీళ్లు గార్చిపోయినాయి. ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరుండి కూడా డీల్ నడిపించడం అంటా ఉన్నారు బయట. సో వీళ్ళందరు వెనుక వెనుక ఒకటే, మధ్యలో ప్రజలు పిచ్చోళ్ళు, కార్యకర్తలు పిచ్చోళ్ళు అంతే. ఏమైనా పనులు కావాలంటే వెనక పొంటి చేసుకుంటారు, ఏమైనా అంటే మా ఛానల్ మాకు ఉంది అంటారు. మరి ఏ ఛానల్ ఉంది నీకు, కాంగ్రెస్లో ఎవడు పరిచయం, ఇట్లా పని చేయించుకుంటావు? సో మీరు పనులు చేయించుకొని ప్రజల్ని ఎందుకు ఎండగడతారు, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మీకు కొంచెమన్నా నీతి నియత అనేది ఏడుస్తే ప్రజలను ఏడిపించడం ఎందుకు, వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు ఆపడం ఎందుకు, వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ హక్కులు కాలు రాయడం ఎందుకు? మీరు ఎట్లాగో హమీ తుమి ఏకే అని చెప్పి వెనకాల పొంటి రాత్రిపూట ఫోన్లు మాట్లాడుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. ఒకడు ఇంకోటి ఫోన్ చేస్తాడు, ఆవిడ ఇంకోటి ఫోన్ చేస్తాడు, కాదా కాదంటారా? అన్నీ వేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు సూరత్కి వెళ్తే తెప్పించారు బీఆర్ఎస్ వాళ్ళు, అదొక్కటి పట్టుకొని పథకం మొత్తం బతుకమ్మ చీరలు పంపిణీ ఆపేస్తామంటే కాదు కదా. మీరు నీతి ఇవ్వండి, మీరు ఒక్క రూపాయి తినకుండా ఇవ్వండి, చేనేత కార్మికులకు అప్పచెప్పండి, సూరత్కి తేకండి, సూరత్ నుంచి మంచి చీరలు ఇవ్వండి. కావాలంటే దాని టైటిల్ మార్చండి, బతుకమ్మ చీరలు కాకుండా కాంగ్రెస్ బతుకమ్మ చీరలు పెట్టుకోండి, హస్తం బతుకమ్మ చీరలు. అడ్వర్టైజ్ చేసుకోండి, ఓడొద్దనడు. కానీ దానికోసం మీరు ఎందుకు కాపాలా, దానికోసం మీరు ఎందుకు కాపాలంటున్నాను.